మనవంటలకు స్వాగతం అండి. ఈరోజు గార్లిక్ కడాయి నాన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి: మైదా 2 కప్పులు, సుమారు 300 గ్రాములు, 1/2 కప్పు పెరుగు, 1 స్పూన్ చక్కెర, సాల్ట్ తగినంత, బేకింగ్ పౌడర్ 1/2 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూను, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కసూరి మెథి కొద్దిగా, తెల్ల నువ్వులు కొన్ని, నల్ల నువ్వులు కొన్ని, నెయ్యి కొద్దిగా, ఆలివ్ ఆయిల్ కొద్దిగా. ఇప్పుడు బౌల్ తీసుకొని పెరుగు 1/2 కప్పు, దీన్ని బాగా గుల్లలు లేకుండా కలుపుకోవాలి. చక్కెర, సాల్ట్, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, మైదా వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి 10 నిమిషాల పాటు బాగా మర్దం చేయాలి. వెల్లుల్లి ఈ విధంగా క్రష్ చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 1-2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా నానాలి. ఇప్పుడు పిండి బాగా నానిపోయింది. కొద్దిగా పొడి పిండి అద్దుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండలన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతి బండ మీద 1 ప్లాస్టిక్ కవర్ వేసి కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇవి అంటుకోకుండా వస్తాయండి. ప్లాస్టిక్ కవర్ వేయడం వల్ల ఈ విధంగా కొద్దిగా ఓవల్ షేప్ వచ్చే వరకు చేయాలి. మరి పలచగా కాకుండా, మందంగా కాకుండా మధ్యస్థంగా చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా కసూరి మేథి
కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా తెల్ల నువ్వులు. ఇవి ప్రెస్ అయ్యేటట్టు ఈ విధంగానే ఇది కొంచెం కాలాక ఇప్పుడు మనం రెండో వైపు ఏదైనా ఒక జల్లెడ తీసుకొని దాంతో ఈ విధంగా కాల్చుకోవాలి. మన దగ్గర తందూరి పొయ్యి లేదు కాబట్టి ఈ విధంగా దీన్ని సిమ్లో పెట్టి కాల్చాలి. ఈ విధంగా రెండో వైపు కూడా కాల్చి ఈ వేడి మీదనే కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇదండి గార్లిక్ తవా నాన్ సూపర్ రెసిపీ అండి. మన దగ్గర తందూరి లేకపోయినా కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మసాలా కర్రీస్లోకి, నాన్ వెజ్ వెజ్ మసాలా కర్రీస్లోకి సూపర్గా ఉంటాయి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.